RRR టికెట్స్ బ్లాక్ మార్కెట్ లో వందల రూపాయలకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. టికెట్స్ అన్ని ఫ్యాన్స్, అధికారులు, విఐపీలు బ్లాక్ చేసేస్తున్నారని మండిపడుతున్నారు. టికెట్ 1500కు అమ్ముతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న ప్రేక్షకులతో మా నెల్లూరు ప్రతినిధి దినకర్ రాజ్ ఫేస్ టు ఫేస్. టికెట్ల వివాదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ప్రభుత్వానికి పెద్ద తలనొప్పులు తెప్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే RRR టికెట్లు బ్లాక్లు విపరీతంగా అమ్ముతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హాల్ దగ్గర అయితే RRR టికెట్లు ఎక్కడ కూడా విక్రయించడం లేదు. ఆన్లైన్లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి, 2-3 రోజుల పాటు టికెట్స్ దొరకని పరిస్థితి. దీనికి సంబంధించి మా దగ్గర నెల్లూరు పబ్లిక్ ఉన్నారు. చెప్పండి, టికెట్స్ RRR టికెట్స్ విపరీతంగా బ్లాక్లు అమ్ముతున్నారు, టికెట్స్ దొరకడం లేదు, బ్లాక్ చేస్తున్నారు. ఒక్కో టికెట్ని 1000 రూపాయలు 1500 అమ్ముతున్నారు, కరెక్ట్ అనేది. ఇక్కడ సినిమా అంటే ప్రేక్షకులు అందరూ చూడాల్సింది. సినిమా హాల్కి వస్తారు, ఏదైనా సినిమా చూడాలంటే ఈ సినిమా హాల్ వాళ్ళు ఈ ఫ్యాన్స్ అని పెట్టి దోపిడీ చేసుకుంటున్నారు. ఎక్కడ ప్రేక్షకులకి టికెట్లు అందకుండా ఈరోజు ఒక్క టికెట్ కానీ బయటికి రాకుండా ఈ సినిమా హాల్ యాజమాన్యం నెల్లూరులోనే కాదు, జిల్లాల్లో అన్ని ప్రతి జిల్లా ఇదే విధంగా ఉంది. ఫ్యాన్స్ ఈ హాల్ యాజమాన్యం కలిసి కుమ్మక్కై ఈరోజు ప్రేక్షకులకు అందకుండా బ్లాక్లు అమ్మడం జరుగుతుంది. టికెట్ అసలు మీకు తెలిసి ఒక టికెట్ని ఈ ఫ్యాన్సీ షో కావచ్చు, ఫస్ట్ డే కావచ్చు, ఎంత టికెట్స్ బ్లాక్లు ఎంత అమ్ముతున్నారు? అసలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకి టికెట్ అమ్మాలా? వాళ్ళ ఇష్ట ప్రకారంగా డిస్ట్రిబ్యూటర్ రేట్ అని చెప్పి, సినిమా హాల్ రేట్ అని చెప్పి ఇష్ట ప్రకారంగా అమ్మి సినిమా ప్రేక్షకులు కూడా దోచుకుంటున్నారు. అయితే ప్రభుత్వం రూల్స్ పెట్టింది కదా, గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా 10 రోజుల పాటు స్పెషల్గా మీరు ఎక్కువ రేట్లకు అమ్ముకోవచ్చు అనేది వైసీపీ ప్రభుత్వం ఒక రూల్ తెచ్చింది కదా. ఖచ్చితంగా ఏదైతే సినిమా బడ్జెట్ మీద ఏ విధంగా ఉందో ఆ బడ్జెట్ ప్రకారంగా ప్రభుత్వం దానికి అనుగుణంగా దానికి ఒక రేటు నిర్ణయించింది. ప్రభుత్వం అనుగుణంగా పాటించాల్సిన ఈ సినిమా యాజమాన్యం, హాల్ యాజమాన్యం ఎక్కడ ప్రభుత్వాలు నిబంధించిన నిబంధనలు తుంగలు తొక్కి ఏ విధంగా దోపిడీ చేసుకుంటారో అదేవిధంగా తొందరలోనే జేసీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. వీళ్ళు చేసే దోపిడీని ఖచ్చితంగా అరికడతామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రేక్షకులకి ఖచ్చితంగా సినిమా టికెట్ క్యూలో అమ్మాలా? ఎంత అమ్ముతున్నారంట నెల్లూరులో అసలు బ్లాక్ మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు టికెట్? వాళ్ళ ఇష్ట ప్రకారకంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. ప్రతి సిటీలో ఒక రేటు, పల్లెటూరులో ఒక రేటు పెట్టి సినిమా ఎక్కడైతే ప్రభుత్వం నిర్ణయించే రేటు కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకుంటున్నారు ప్రేక్షకుల దగ్గర. సినిమా హాల్ యాజమాన్యం కానీ ఇటు ఫ్యాన్స్ అని చెప్పి దోచుకుని బ్లాక్లు అమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. ఫ్యాన్స్ లో ఇక్కడ చాలా మంది చాలా రకాలు ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే 2-3 వర్గాలు ఉంటున్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే దానికి ఒక 2-3 బ్యాచ్లు ఉంటున్నాయి. దొరుకుతున్నాయి అంటారు? అసలు లేదండి, అసలు దొరకడం లేదు. ఎందుకని? వీళ్ళు ప్రభుత్వం అంటున్నాను సారీ, వీళ్ళు దోచుకోవడం సరిపోయింది కదా, మన హాల్ యజమాన్యం దోచుకోవడం సరిపోయింది. ఛాన్సే లేదు అసలు, బయటికి టికెట్సే రావడం లేదు అసలు. మళ్ళీ ఫ్యాన్స్ అని చెప్పని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇట్లా వీళ్ళే పంచుకుంటారు టికెట్ తీసుకోవడం, విమర్శలు ఉన్నాయి. అవునండి, ఆ విధంగానే ఉంది. అసలు బయటికి టికెట్స్ రావడం లేదు. ఆన్లైన్లో కూడా అన్ని మనకు బ్లాక్ చేసేస్తున్నారు. ఆన్లైన్లో అసలు ఏం టికెట్స్ లేవు. ఆన్లైన్ కూడా మనం బుక్ చేసుకోవాలంటే సామాన్య ప్రజలు బుక్ చేసుకోవాలన్నా కానీ అది అంత బ్లాక్ చేసేస్తున్నారు. సో టికెట్స్ ఫ్యాన్స్ రోజు కూడా 700 రూపీస్ అండి కాస్ట్. చాలా దారుణంగా ఉందండి పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ఒక్కసారి మేము మేనేజ్మెంట్ వారికి చెప్పడం జరిగింది, ఇప్పటికే వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ ఖచ్చితంగా ఫాలో అవ్వమని. అంటే ఆన్లైన్లో టికెట్స్ అమ్మాలని కానీ ఎక్కువ ధరలకు అమ్మకూడదని కానీ మీరు ఏమైనా సూచించారా పోలీస్ శాఖ తరఫున? ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన జియో ప్రకారం ఎట్టయితే హాలు యాజమాన్యం మెయింటైన్ చేయాలి, అదే పద్ధతిలో మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బయట మాకు ఆన్లైన్లో దొరకడం లేదు, బయట ఎక్కువ రేట్స్కి బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నారని చెప్పి అనేది ఇక్కడ కొంతమంది పబ్లిక్ చెప్తూ వచ్చారు మన మహానిష్ నోటిఫికేషన్. చూస్తాం, అటువంటి విషయాలు మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద. అయితే మొత్తం మీద అయితే హాల్ మేనేజ్మెంట్గా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు ఏదైతే 10 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకోవచ్చు అని చెప్పి తెచ్చిన రూల్ అయితే ఏదైతే ఉందో అది చాలా చోట్ల సినిమా మేనేజ్మెంట్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ దుర్వినియోగం అవుతూ ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన రూల్ అంటే రూల్ ఫర్ ఆల్ ఉండాలి కానీ పేదలు ఇప్పుడు సడన్గా పేదల కోసం టికెట్ ధర తగ్గించామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి RRR సినిమాకి మాత్రం అధిక ధర 10 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకోవచ్చు. ఎందుకంటే తనను కలిశారు, వచ్చి ప్రొడ్యూసర్ కానీ హీరోస్ కానీ సినిమాకి సంబంధించిన పెద్దలు కానీ కలవడంతో ఇలాంటి నిర్ణయం ఇవ్వడం పట్ల మాత్రం ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. RRR మూవీ టికెట్స్ ఎక్కడ కూడా దొరకని పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పడి ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో దినకర్ రాజు మహా న్యూస్ నెల్లూరు.